హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఆది రాది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వ్లాగ్ తిరుపతి వ్లాగ్ అన్నమాట. మీరు లాస్ట్ వ్లాగ్లో కామెంట్ చేశారు, మీ సిస్టర్ మీరు ఇద్దరు ఒకటే వీడియో పెడుతున్నారు, సేమ్ ఉంటుంది కదా అని. సో అందుకని ఈరోజు ఏం చేస్తామంటే, తన వర్షన్ తను షూట్ చేసింది అది మాత్రం పెడుతుంది, నా వర్షన్ నేను షూట్ చేసింది అది మాత్రం పెడతామన్నమాట. ఇద్దరం వీడియో షేర్ చేసుకోవట్లేదు, మీరు అడుగుతున్నారు అనేసి మేము ఇద్దరు వీడియో షేర్ చేసుకోకుండా మానేసాం అన్నమాట. ఎందుకు? అవును, నిజమే. సేమ్ ఉంటే మీరు కూడా చూడడానికి ఆ ఏముందిలే సేమే కదా అనుకుంటారు కదా. సో అందుకనేసి ఆపేస్తాం, ఇద్దరం షేర్ చేసుకున్నాం. తన వర్షన్ తంది, నా వర్షన్ నాది. పంపిరమన్నా పంపించట్లా, క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఏది చెప్తే అదే చేయాలి, ఎందుకంటే మీకు నచ్చింది మేము చేయాలి, అంతేగాని మాకు నచ్చింది చేయడం కాదు కదా. సో అందుకని చెప్పేసి ఆపేసాము. సో నా వీడియో నాది, తన వీడియో తన్నది అది. సో ఇప్పుడైతే మేము అలిపి మోకాల్ పర్వతం దగ్గరలో ఉన్నాం అన్నమాట, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 25% ఉంది, మోకాల్ పర్వతం దగ్గరలో ఉన్నాం. ఇది కూడా అయిపోతే ఇంకా పైకి వెళ్ళేసి మూడు కత్తలు అంటారు కదా, ఆ మూడు కత్తలు ఇచ్చేసి కొంచెం టిఫిన్ తిని దర్శనంకి వెళ్తాం. ఒకవేళ మేబీ ఇప్పుడైతే దర్శనంకి ఇప్పుడు వెళ్ళిపోతాము, లేదు నైట్ 7 అంటే 7 వెళ్తాం అన్నమాట. అప్పుడు వెళ్తే మళ్ళీ రేపు రిటర్న్, ఒకవేళ ఇప్పుడు అయిపోతుంది మళ్ళీ నైట్కి రిటర్న్ అయిపోతాం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి. ఇంకోటి ఏంటంటే పోతాం అన్నమాట తిరుపతిలో. ప్రెసెంట్ ఏమంటారా, సెకండ్ అలిపి రెండో ద్వారం కాదు. ఇప్పుడు మనకు అలిపిలో ఏమవుతుందంటే, కింది తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే వాళ్ళు, తిరుపతి నుంచి తిరుమల అంటే పైనుంచి కిందకి వచ్చే వాళ్ళు, కింది నుంచి సెకండ్ ఘాట్ రోడ్డు బాగలేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి ఆ సెకండ్ ఘాట్ రోడ్డు క్లోజ్ చేశారన్నమాట. మేము ఏమనుకుంటున్నాం అంటే, వచ్చినప్పుడు కూడా స్టెప్స్ దిగుదామని అనుకుంటున్నాం. నాకు అసలు ఓపిక లేదు వాళ్ళు యాక్చువల్గా. నా బలవంతం చూడాలి, నా బలవంతం మీదనే ఇప్పుడు నచ్చుకుంటూ వెళ్ళడం కూడా, లేకపోతే నచ్చుకుంటూ వెళ్ళవాలని కాదు అసలు. మళ్ళీ దిగి రావడం అంటే ప్రతిసారి రామ స్టెప్స్ ఎక్కుదామంటమ్మో, నేను ఎక్కలేను గోల్ చేస్తాను. ఈసారి రామాని స్టెప్స్ ఎక్కుదామని పట్టుబడి స్టెప్స్ ఎక్కుతున్నమాట. అది ఎందుకంటే నాకు ఆడపిల్ల పుట్టాలని అంటది ప్రతిసారి కూడా. ఇప్పుడు కూడా అమ్మ స్టెప్స్ ఎక్కుతుంది, అమ్మ బాగలేకపోయినా కానీ మా ఆడపిల్ల పుట్టాలని కోరుకో అంటుంది మా రామ. అయితే చూద్దామని అంతే కదండి, లేని వాళ్ళకే తెలుస్తుంది ఫీల్ అంటే. కాకపోతే ఇద్దరు వాళ్ళే వద్దు, ఒకరు ఆడపిల్ల ఒకరు మగపిల్ల ఉండాలని నా కోరిక, అంతమించి ఆశ లేదు. సరే ఇద్దరు మగపిల్లలు పుట్టినా ఇద్దరు ఆడపిల్ల పుట్టినా అంతతోనే కట్టేయనమాట, ఎందుకంటే మనకు అంత బడ్జెట్ లేదు, మనం పోషించలేం. మాకు విజయవాడ కదా, సో మామూలు స్కూల్కి వెళ్తేనే అంతంత అంటే ఇంకా మనం ఎక్కువ చదివించాలంటే అసలు పెట్టలేము నా దగ్గర. సో అందుకనేసి ఇద్దరు చాలానే అనుకున్నాం. మీరందరూ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు అని చాలా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ ఇయర్ చెప్తాను టైం వచ్చినప్పుడు దేవుడు ఇవ్వాలి కదా నా చెప్పలేమంది. సో దేవుడు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అయితే సార్ చెప్తాను. సో నెక్స్ట్ ఇయర్ అయితే చెప్తాం మా గుడ్ న్యూస్ ఖచ్చితంగా. అండ్ ఇంకో ఏంటంటే, ఏదో చెప్తాం అనుకున్నా మర్చిపోయా, సెకండ్ ఘాట్ రోడ్ క్లోజ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఘాట్ రోడ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఘాట్ రోడ్ లోనే శ్రీవారి మెట్లు క్లోజ్ చేశారు, అలిపిరి మెట్లు మాత్రమే అలా ఉందంట. మేము తిరుమలకి టోల్ ఫ్రీ కాల్ చేసి కనుక్కొని కూడా బయలుదేరి, లేకపోతే అసలు మామూలుగా అయితే పోస్ట్ పోన్ చేసేద్దామనేసి అనుకున్నాం. 6 మంత్స్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పారు, బట్ వద్దులే అని కనుక్కొని మరీ వెళ్తున్నాం అన్నమాట మేమైతే. ఇప్పుడు ఇంకా ఉన్న ఒక ఘాట్ రూట్ లోనే 1 అవర్ వచ్చేసి పైనుంచి కిందికి వస్తాయి వాహనాలు, ఒక 1 అవర్ వచ్చేసి కింద నుంచి పైకి వెళ్తాయి అన్నమాట. అలా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ తిరుమలలో అయితే. సో దర్శనం అవన్నీ కూడా 15 మినిట్స్లోనే అయిపోతుంది అంటున్నారు, మ్యాక్సిమం ఒక అరగంట అంతకుమించి వస్తుంది మనకు, వస్తుంది ఒక అరగంటే పడత టైమ్, అంతమించి ఎక్కువ పట్టదు. సో మేమైతే మోకపురం దగ్గర వచ్చాను, చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదంతా వ్యూ. సో ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ అలవ లేదు కదండి, అందుకనేసి మొబైల్ తీసుకెళ్ళలేదు. ఇంకా మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ ఆది వెళ్ళేసి రూమ్స్ దగ్గరికి వెళ్ళేసి మొబైల్ తీసుకొని వచ్చాడు. మొబైల్ తీసుకొని వచ్చేసి ఇంకా చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది కదా, సో వెళ్ళేసరికి లేట్ అవుతుంది అనేసి మొబైల్ తీసుకొని వచ్చి షాపింగ్ చేసేసుకొని తినేసి వెళ్ళానమాట. లాస్ట్ కార్తీక మాసం రోజండి ఇదైతే, తిరుపతి దేవుని దర్శించుకున్నాం అనమాట. అసలు అనుకోలేదు వెళ్తాం అనేసి, అనుకోకుండా వెళ్ళామా. సో బాగా జరిగింది, బాగా చూసాం కూడా దేవుణ్ణి అయితే, అంతా బాగుందన్నమాట. అసలు లాస్ట్ కార్తీక మాసంలో చూడడం అంటే చాలా అదృష్టం కదా. సో చాలా బాగుంది టెంపుల్, ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే వెళ్ళండి ఖచ్చితంగా. నేను తిరుపతి గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు, ఓకేనా? ఏంటంటే వ్యాక్సిన్ గురించి అడగట్లేదు, ఓకేనా? ఫస్ట్ అయితే వ్యాక్సిన్ గురించి అయితే అసలు అడగట్లేదండి. టికెట్ బుక్ చేసుకోవాలి దర్శనానికి అయితే, ఎవరైనా మా ఫ్రీ దర్శనమైనా సరే టికెట్ అయితే బుక్ చేసుకోవాలి,
ఒకవేళ రూమ్ కూడా కావాలి అనుకుంటే గనక రూమ్ కూడా ముందే బుక్ చేసుకుంటే మంచిదండి. అక్కడికి వెళ్ళాక రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా మినిమం 5 అవర్స్ పడుతుంది సెల్కి మెసేజ్ రావడానికి అయితే. ఆ మెసేజ్ వచ్చిన తర్వాతనే మనం దర్శనానికి అదే ఐ మీన్ రూమ్ కోసం అనేసి వెళ్ళాలన్నమాట. లేకపోతే అప్పటి వరకు మనకు రూమ్ రాదు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ మూడు అయితే గుర్తుపెట్టుకొని ఓకేనా. అంతకుమించి అయితే ఇంకేం లేదు. అక్కడైతే వర్షాలు ఏం పట్టడం లేదండి, బాగానే ఉంది. మేము వెళ్ళినప్పుడైతే నేను లాస్ట్ శనివారమే వెళ్ళింది కూడా ఓకేనా. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళైతే ఏంటివి దేవుడు సామాన్ అవేమో కొనుక్కోవాలనేసి వెళ్ళిందనమాట అమ్మ అయితే. ఇక్కడ వచ్చేసి అమ్మ దేవుడు సామాన్ తీసుకుందామనేసి వెళ్ళిందే, దేవుడు సామాన్ తీసుకోలేదు, మళ్ళీ దేవుడు పటాలు ఇప్పిస్తానని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట. ఇంక అమ్మ వచ్చేసి ఇక్కడ నాకు రమాకి ఇద్దరికి దేవుడు పటాలు ఇప్పిస్తుంది. ఇద్దరం కూడా రమా నేను వెంకటేశ్వరామిది ఒకటే తీసుకున్నామా, మళ్ళీ రమ వచ్చేసి వేరే ఏదో తీసుకుందండి. మేబీ రమ వచ్చేసి కొత్తది దేవుడి మందిరం కొనుక్కుందంట, సో దానికి అనేసి దేవుడి పటాలు తీసుకుందామని చేసి దేవుడి పటాలు తీసుకుంటుంది. ఇక్కడ అయితే అడుగుమ్మా అని అడుగు ఎంత అడుగు ఇక్కడ వచ్చేసి ఏంటంటే అక్కడ మీకు బాక్స్లో వెంకటేశ్వరామిది కనిపిస్తుంది కదా, లైటింగ్స్ వచ్చేసి పెద్దది, అదైతే చాలా అంటే చాలా బాగుందనమాట. మాకైతే చాలా నచ్చింది బట్ టూ మచ్ కాస్ట్ చెప్పారు, సో అందుకనేసి తీసుకోలేదు అది. బట్ కాకపోతే చాలా బాగుంది అయితే అసలు చూడ మన ఇంట్లో పెట్టుకుంటే అసలు దానివల్ల ఇల్లంతా అందంగా ఉంటుంది అనిపించేసింది నాకైతే. బట్ నెక్స్ట్ టైం ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే అలాంటివి తీసుకుంటాను నేనైతే. నాకు తెలిసినంత వరకు తిరుపతిని ఎంత పీస్ఫుల్గా అయితే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాతనే అండి మనం చూసే దేవుణ్ణి అయితే అంత తొందరగా కూడా దర్శనం అయిపోతుంది అనమాట టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి. ఇలా వెళ్ళి చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది తిరుపతి. అలా వెళ్తే అసలు మామూలుగా ఉండరు అనమాట జనాలు చాలా బాగా. అందుకే నేను ఇంత పీస్ఫుల్గా దర్శనం జరుగుతుంది టికెట్ బుక్ చేసుకుని వెళ్తున్నామని చెప్పేసి నేనైతే శారీ తీసుకొని వెళ్ళాను అనమాట. శారీ కట్టుకున్నాను దర్శనానికి, ఎందుకంటే ఒక 20 మినిట్స్లో దర్శనం అయిపోయింది అనమాట గుడికైతే. మేము వెళ్ళేసరికి దేవుడికి వచ్చేసి హారతి ఇస్తున్నారు అనేసి ఆపేశారనమాట. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఆపేసేసి ఇంకా మళ్ళీ వదిలేశారని, లేకపోతే మేము డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళము. ఏం లేదండి, జస్ట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కంటే ఎక్కువ టైం అయితే పట్టటం లేదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందు జస్ట్ 15 మినిట్సే ఉంటుందండి టికెట్స్ టైం కూడా. ఎక్కువసేపు అది సైట్ అనేది ఆన్ చేయట్లేదు, జస్ట్ ఒక 15 నిమిషాలే ఉంటుంది. ఎవరైనా తీసుకో చూడాలి వెళ్ళాలనుకునే వాళ్ళైతే కొంచెం త్వరగా చూసుకోవడం బుక్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అయితే. ఇక్కడ వచ్చేసి నందినికి బొమ్మలు కొనుక్కుందామని చెప్పేసి వచ్చామన్నమాట. ఏది తీసుకోవాలో నాకు ఏం అర్థం కాలేదు. ఇంకా అదినే ఏదో ఒకటి తీసుకున్నాడు తను అయితే పిల్లలకి. ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము మేమైతే బయటికి. ఇప్పుడు తినడానికి అనేసి వెళ్దాం అనుకున్నాము. రమాన్ అయితే ఎంతసేపటి నుంచి అయిందమ్మంటే నాదైపోయింది అంటుంది, కానీ పిల్లలకి ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉందన్నమాట. అక్కడ రమాతోనే టైం అంతా అయిపోయింది మాకైతే. ఫస్ట్ రమానే నాకు ఓపిక లేదు, నేను రూమ్కి వెళ్ళిపోతాను, నేను పడుకుంటాను, నాకు అసలు ఓపిక లేదు, నేను వెళ్తాను అని వండికేసింది. మళ్ళీ లాస్ట్కు రమానే లేట్ చేసేసింది అనమాట. అవన్నీ ఇంకా ఇలా వెళ్తా ఉన్నాం మేమైతే. తిరుపతికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే ఇంకా స్టెప్స్ నుంచి బయటకు వచ్చాక మొత్తం స్టెప్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని పైకి వచ్చాక ఒకటి ఫస్ట్ హోటల్ వస్తుందండి. ఈ మధ్య అది కొత్తగా పెట్టారు. ఆ హోటల్ అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఒకవేళ వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను నేను. అక్కడైతే ఫుడ్ బాగుంది. ఇంకా తిరుపతిలో ఎక్కడ నేను ఎప్పుడు తిన్నా కానీ ఎప్పుడు వెళ్ళినా ఎండగట్టుకొని వస్తాను వాడ తిరుపతికి. బట్ ఇక్కడ కాకపోతే ఈసారి ఫుడ్ బాగుంది, ఎవరైనా ఉంటే ఇక్కడ ట్రై చేయండి ఓకేనా. ఈ హోటల్లో భోజనం కూడా బాగుందండి, రీజనబుల్గానే ఉంది. ప్లేట్ భోజనం అయినా సరే సాయంత్రం తినడానికైనా మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళంటే ట్రై చేయండి ఒకసారి. మళ్ళీ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఎక్కడ బాగుంటుంది అంటే తిరుపతి అంటే మామూలుగా సాపాడు అన్నవి అంటారు ఎక్కువ, కాకపోతే ఇక్కడ మనకు ఆంధ్ర భోజనం దొరుకుతుంది. ఏం చేయ నువ్వు చెప్తావా ఆర్డరు సారు, ఆర్డర్ నువ్వు చెప్తావా, చూసుకోవాడా ఏమేమి ఉన్నాయో. అసలు కర్రీ బాగుంటే చేస్తాము, అందుకు అది రైస్ కదా.
इकड़े मैं फ्रैड रईस आर्डर चसाँ फ्रैड रईस बहुत इकड़ बासमती रईस फ्रैड रईस अभी मैं फस्ट दीकना ट्रई चम असल एने और ट्रई चसा बे नैक्स्ट अंदर की आर्डर से मल्ल तस्कना वेस्ट कर्डर से फस्ट ट्रई चा बहुत फ्रैड रईस अंड गोबी चपारन इला मन कर्री पेटर कदा अभी वन इंक मैं पेरगेको तिना चाल बहुत लाइटिंग तुड़ने अभी बैक साइड तुड़क मसकोचि తిరుపతి 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 అమ్మగారిని తిరుపతి వస్తారా ఇది తిరుమల మాకు శుక్రవారం రోజు దర్శనం అయిపోయింది ఇంకా మేము వచ్చి శనివారం రోజు కూడా అక్కడే ఉన్నాం కదా ఇంకా శనివారం రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి కింద అల్వేల్ వంగ ఐ మీన్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోతున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి తరుణ్ మేము బ్రష్ చేసుకుంటా ఉన్నాం రమ అయితే అలా అక్కడ ఫ్రెష్ అయిపోతుంది తరుణ్ చూసారా స్నానానికి అని చెప్పేసి అది బా అక్కడ తీసుకెళ్తున్నాడు బాత్రూమ్స్ దగ్గరికి అసలు తరుణ్ సాయి చూసారా టవల్స్ కట్టుకొని ఎలా వెళ్తున్నారు అసలు ఓ నవ్వు ఉంది తరుణ్ సాయి ఇద్దరు వెళ్తూ ఉంటే సిగ్గుపడతా ఉన్నారనమాట అసలు మా తరుణ్ అయితే సేమ్ ఆడపిల్లలతో ఉన్నాడు అసలు ఇక్కడ ఇంకా ఫైనల్గా అంతా అయిపోయినాక ఫస్ట్ టిఫిన్ చేసి వచ్చి ఆ తర్వాత రూమ్ ఖాళీ చేసేసి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ టిఫిన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అదే సాయి అయితే రూమ్ తాళం మీద వేస్తున్నారు వాళ్ళిద్దరు బాబాయ్ ఇద్దరు అయితే సాయికి ఆదికి తరుణ్కి ముగ్గురికి అయితే బాండింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట ముగ్గురు చాలా అంటే చాలా బాగుంటారు ఇలా ముగ్గురి బాండింగ్ అంటే అసలు చెప్పలేమండి అంత బాగుంటారు అంత బాగా చూసుకుంటారు అన్నమాట అది కూడా అందుకని ఎక్కువగా తరుణ్ అయితే ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అంటుంటాడు అసలు ఇంటికి వెళ్ళినా కానీ నేను లాస్ట్ బ్లాగ్లో తరుణ్కి అన్నిసార్లు నేను బాగా ఎందుకు చెప్పాను అంటే లాస్ట్ టైం నేను ఊరికి వచ్చారు కదా అమ్మ వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళారా వెళ్ళేటప్పుడు తరుణ్ బాగానే బాయ్ చెప్పాడా ఇంటికి వెళ్ళాక మరుసటి రోజు అసలు ఏడ్చాడని మామూలు ఏడ్చేలా పిన్నికాడిపోతా అని ఫోన్ చేసి మాట్లాడినా కానీ అసలు వస్తున్న తరుణ్ అన్నా కూడా అసలు ఎంత ఏడ్చాడంటే అంత ఏడ్చాడనమాట అందుకనేసి తరుణ్కి అన్నిసార్లు బాయ్ చెప్పాను మళ్ళీ నేను అక్కడ అసలు నవ్వు వస్తా అంది తరుణ్ కాకపోతే నిద్ర మంపులో ఉండి పలకలేదు తరుణ్ అయితే ఇక్కడ వచ్చేసి తినడానికి అనేసి వెళ్తున్నాము అది రమ వచ్చేసి లాస్ట్ జనవరికి మరి బర్త్డేకో తీసుకుంది ఆ డ్రెస్ అయితే నాకు తెలుసు నేను కూడా వెళ్ళాను ఆ డ్రెస్ తీసుకునేటప్పుడు దీనికో వెళ్ళి ఉంటే తీసేసుకుందనమాట మాకైతే ఏదైనా కనిపిస్తే ఇంకెమ్మటే ఊరుకోం కదా ఎమ్మటే తీసేసుకుంటాం బాగుంది అంటే తీసేసుకుంటాం మేమైతే ఇంకా అలాగా ఇంకా రమ వచ్చేసి చిన్న షాపింగ్ చేస్తుంది నైట్ అయిపోయింది కదా ఒకసారి షాపింగ్ ఇది రెండో వాట అనమాట షాపింగ్ చేస్తా అంది ఇంకా రమ వచ్చేసి దర్శనానికి వెళ్ళే వరకు అయితే అస్సలు మైండ్ ఖరాబ్ చేసుకొని అస్సలు మాట్లాడితే కసిరిచ్చుకుంటా ఉందన్నమాట ఇంకా దర్శనానికి వెళ్ళొచ్చాక పీస్ఫుల్గా అవన్నీ వదిలేసేసి అవంతా పెంట వాడి జోలికి వెళ్తే మనకి ఉంటుందిలే అని చెప్పేసి ఇంక అవన్నీ వదిలేసి పీస్ఫుల్గా బాగుందన్నమాట దర్శనానికి వెళ్ళొచ్చాక ఇంకా మరుసటి రోజు కూడా బాగుందండి అలాంటి వాళ్ళు ఉంటారని తెలుసు కాకపోతే మరి ఇంత ఘోరంగా ఉండాలని తెలియలేకపోతుంది ఇంకా మేము తెలుసుకోవాలి చాలా అని తెలుసుకోవాల్సిందైతే తెలుసుకుంటాం ఎక్కడికి వచ్చినా కానీ ఇలానే ఉంటే కష్టం కదా కానీ అలాంటి వాళ్ళకు ఏదో ఒకరోజు బుద్ధి చెప్పేలాగా ఉండాలని మేమైతే అనుకుంటున్నాం ఇద్దరము డెఫినెట్గా ట్రై చేస్తామన్నమాట ఇంకా ఇక్కడ ఏంటంటే అది వచ్చేసి చెట్టు చాటున పెట్టి సెల్లు వీడియో షూట్ చేస్తా అన్నాడు రమ అది తర్వాత చూసుకుందనమాట వీడియో షూట్ చేస్తుందని చూసారా ఇప్పుడు చూసింది రమ అయితే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నారనేసి రూమ్ కాల్ చేసేసి కిందికి వెళ్ళిపోతున్నామన్నమాట మా కిందికి వెళ్ళాలంటే చెప్పాను కదా ఒక గంట కింది ఒక గంట పైకి బస్సులు అనిస్తున్నారు అనేసి
మేము ఇక్కడ తొందరగా వెళ్ళిపోతే రూమ్ అనేది వికెట్ చేసేసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళాలి, వెయిట్ చేయాలి బస్ కోసం అనేసి రగవగా స్పీడ్గా వెళ్ళిపోయామన్నమాట. కాకపోతే మేము అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే మా కోసమే బస్సులన్నీ కిందికి వెళ్ళే లైన్ పెట్టేశారా. మేము వెళ్ళాము, బస్ స్టార్ట్ అయిపోయిందండి, లేకపోతే చాలా టైం పట్టేది నాకు తెలిసి. నీ జాబులా జాబులో పెడతాం ఫోన్ అది మన ఈరోజు నిన్నే చూసిన. ఫైనల్గా అయితే ఇంకా రూమ్ అక్కడ వికెట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ మనం అమౌంట్ 50 రూపీస్ ఉంటాయి, 100 రూపీస్ ఉంటాయండి. కాకపోతే మనం ఎక్స్ట్రా ఫైనల్ కట్టాలి. 50 రూపీస్ తీసుకుంటే 550 కట్టాలి, 100 రూపీస్ తీసుకుంటే 600 కట్టాలి. రూమ్ వికెట్ చేసేటప్పుడు మళ్ళీ మనకైతే మన 500 మనకి ఇచ్చేస్తారు, వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారు. ఇక్కడ మేము బస్సులో అయితే కిందకైతే స్టార్ట్ అయిపోయామా. బస్సులో అయితే మరీ ఫుల్గా ఏం లేరండి, కొద్దిగా పర్లేదు, కోవిడ్ కదా సో అందుకనేసి ఫుల్గా కూడా ఎక్కించుకోవట్లేదు బస్సులో నాకు తెలిసినంత వరకు అయితే. అలా అనమాట ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి మేము కిందికి వచ్చేసి దగ్గర కొండల నుంచి వాటర్ అనేది మళ్ళీ పడుతూనే ఉంది, ఆగలేదన్నమాట. ఇంకా మేము కిందికి వచ్చేసాక మళ్ళీ చెప్పాను కదా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనేసి, ప్రతిసారి వెళ్ళినా కానీ మేమైతే వెళ్ళామండి అక్కడికి. నాకు తెలిసి నేను ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాను నాకు గుర్తున్నప్పుడు, అప్పుడు కూడా మేము వెళ్ళేసరికి 9 అయింది, అప్పటికి టెంపుల్ క్లోజ్ చేసేసారు, అప్పుడు కూడా వెళ్ళలేదు. మళ్ళీ చాలా రోజులు అంటే చాలా సంవత్సరాల తర్వాత వెళ్తుందనైతే ఇక్కడైతే అమ్మవారి గుడికి. నేను ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడికి వెళ్ళేసరికి మేము మ్యాక్సిమం 2-2.5 ఏమో అయింది అనుకుంటా, మేబీ అక్కడికి వెళ్ళేసాము. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ దగ్గర ఫుల్గా ఉన్నారండి. లోపల దర్శనం అయితే అమ్మవారిని ఎంతసేపు కావాలి అంతసేపు చూసుకోవచ్చు అనమాట, అంతసేపు నిలబడిని ఇస్తున్నారు. ఎక్కువసేపు లాగేయట్లేదు తిరుపతిలో లాగా, తిరుపతిలో లాగా లాగేయకుండా ఎంతసేపు కావాలి అంతసేపు ఉండనిస్తున్నారు. ఇక్కడైతే అమ్మవారిని కూడా చాలా బాగా చూసాము. నిన్న లాస్ట్ కార్తీక కార్తీక మాసం రోజు అమ్మవారికి ఇక్కడ బాగా అలంకరణ చేసి పూజ చేశారు, అది మన తిరుపతిలో లైవ్ ఇచ్చారు మాకైతే, మేము చూసాము. ఇంకపోతే అమ్మవారి అలంకరణ అంటే మొత్తం డెకరేషన్ అవన్నీ అలానే ఉన్నాయి, చాలా బాగుంది అసలు, అంత బాగుందన్నమాట ఇక్కడైతే. ఇంకా మేము అవన్నీ చూసేసుకొని అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా ఫైనల్ అయితే మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. అసలు మాకైతే వెళ్ళేటప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని స్లీపరు బెత్ బుక్ చేసుకొని వెళ్ళామా, వచ్చేటప్పుడు కూడా టికెట్స్ బుక్ చేసుకున్నామండి, అసలు ట్రైన్ క్యాన్సిల్ చేసేసారంట అది. అసలు దానివల్ల మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము, మేము అసలు అంత ఇబ్బంది పడ్డాము ట్రైన్ క్యాన్సిల్ అయ్యేసరికి. ట్రైన్ క్యాన్సిల్ అయిందని కూడా మాకు తెలియదు, మేము ఆ టికెట్స్ క్యాన్సిల్ చేయించేసుకొని వేరే టికెట్స్ బుక్ చేసుకుందామనేసి అనుకున్నాము. బట్ కాకపోతే అతను మేము చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో ఇక్కడ బుక్ చేసుకున్నాం టికెట్స్ అనేసి, అన్న కాల్ చేసేసి చెప్తే అసలు ఆ ట్రైనే క్యాన్సిల్ అయిందని చెప్పారనమాట. బట్ సరే అనేసి వేరే ట్రైన్ బుక్ చేయమంటే ఏం లేదన్నారు, ఖాళీ అయితే ఏం చూపించడం లేదనేసి చెప్పారు. ఇంకా చాలా ఇబ్బందిగా వచ్చేసామా ఎక్కడి వరకు అంటే మేము కాళహస్తినో ఏదో ఉంది కదా అక్కడి వరకు ట్రైన్లో బాగానే వచ్చామండి. ఇవన్నీ కూడా రిజర్వేషన్ టికెట్స్ అనమాట, మనం రిజర్వేషన్ చేయించుకుంటేనే సర్లే అని చెప్పేసి కాళహస్తి వరకు అయితే బాగా వచ్చాము. కాళహస్తి దగ్గర నుంచి ఈ సీట్స్ వాళ్ళు వచ్చేసారనమాట, ఇంకా అక్కడ నుంచి ఏంటంటే ఇలా ఈ పరిస్థితికి వచ్చేసాము మేమైతే. అమ్మగారండి పైకి ఎక్కారండి, ఆది రాది మేము, మీరెవరు? ఆది రాది. మీది మిడిల్ క్లాసా? కరెక్ట్గా సరిపోయిందా సార్ మిడిల్ క్లాస్కి? మిడిల్ క్లాస్ ఎలా కూర్చున్నావు అలా కూర్చున్నారుగా. నిజంగా సరిపోద్ది చెప్పచ్చా? లేదండి. తరు బాయ్ తరు. సరే మార్క్ అప్పుడు పోతున్నాను. సో ఫైనల్గా
తిరుపతి పోయేసి విజయవాడ వచ్చేసాము. టైం 11:20 అయింది అన్నమాట. టైం వచ్చేసి 11:25 అయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో తిరుపతి బ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నా అండి. ఓకేనా? హై, హోప్ యూ అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తేనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.